హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో మూడేళ్ల పాప అపహరణ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పాపను అపహరించిన దంపతులను అరెస్టు చేసి చిన్నారిని కన్నవారికి క్షేమంగా అప్పగించారు. తమ చెంతకు వచ్చిన కంటిదీపాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్టాండ్లో అపహరణకు గురైన పాప కేసు సుఖాంతమైంది. కర్నూలు జిల్లా ఆదోని నాగలాపురానికి చెందిన జయలక్ష్మి, రామాంజనేయులు ఈ నెల 14న కుమార్తెతో కలిసి ఎంజీబీఎస్ కు వచ్చారు. గ్రామానికి వెళ్లే విషయంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో జయలక్ష్మి బస్సు దిగింది. ఈ క్రమంలోనే మూడేళ్ల కూతురు కనిపించకపోయేసరికి చుట్టుప్రక్కల పరిసరాల్లో వెతికారు. చివరికి అపహరణకు గురైనట్లు గుర్తించి వెంటనే అఫ్జల్గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నాగర్ కర్నూలు జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లికి చెందిన శివుడు, పార్వతమ్మ కలిసి పాపను అపహరించుకుపోయినట్లు తేల్చారు. పెళ్లై 6 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోయేసరికి పాపను పెంచుకోవడానికి అపహరించుకుపోయినట్లు నిందితులు అంగీకరించారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 20 గంటల్లోనే కేసును ఛేదించారని హైదరాబాద్ సీపీ అంజని కుమార్ అధికారులను అభినందించారు. Red color saree, age between 20 to 25, and oka man kuda blue shirt tarvata black color pant lo untaru. They have taken away the baby. Oka challenging task lage, and within 20 hours ee case ki detection jarigindi. And enta short time lo ee case ki detection jarigindi, papa ki recovery kuda jarigindi. లేబరర్ గా పనిచేస్తున్నారు విపన్ గండ్లా మహబూబ్ నగర్ లో. ఈ సబ్సిక్వెంట్ ఇంట్రోగేషన్ లో ఈ శివుడు పైన ఇంతకు ముందు కూడా కేసెస్ ఉన్నాయి. తక్షణం స్పందించిన పోలీసులు పాపను తమ దగ్గరకు చేర్చారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మా బావ వెళ్ళిపోతుంటే నేను పిలుచుకోవడానికి వెళ్ళినా, మా అక్క వచ్చింది, తర్వాత మా అమ్మాయి వెనకనే వచ్చింది, మేము చూసుకోలేము, ఎవరో తీసుకువెళ్ళారు, మేము చూసుకోలేము, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ఎంజీఎస్ బస్ స్టాండ్ లోన బస్సు ప్రయాణం పోతుంటే మా తమ్ముడు మా అర్థాలు ఇద్దరు గొడవ పడి మా పిల్లలు చూసుకోక ప్లాట్ఫారం పైన చిన్నగా వస్తుంటే మా పాపను పట్టుకొని తీసుకువెళ్ళినారు సార్. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు వారిని మా పాప దొరికింది సార్. అంతే, అందరికి ధన్యవాదాలు సార్. నిఘా కెమెరాల వల్లే నిందితులను త్వరగా పట్టుకునేందుకు వీలైందని సిపి అంజనీ కుమార్ స్పష్టం చేశారు.